నిమిషాలలో లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు నేను విజయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారిపోయారు మొత్తం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ రెండు ప్రధాన పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి అంశాల మీద ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అందులో పొత్తులపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు జకీర్ గారు ఉన్నారు జకీర్ గారు నమస్తే అండి జకీర్ గారు పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు అనుకోవచ్చా అటు రెండు పేపర్లకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పేశాడు కదా వైసీపీ వ్యతిరేక ఓట్లను చెల్లినివ్వకుండా చేస్తానని గతంలో ఆయన ఏదైతే ప్రకటన చేశాడో దానికి కట్టుబడి ఉంటున్నట్టుగా ఆయన ఈ రెండు ఇంటర్వ్యూల్లో కూడా ప్రధాన అంశంగా ఉంది చెప్పేశాడు జగన్ వ్యతిరేక ఓటర్ నేను చివకుండా చూస్తాను టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయని కూడా స్పష్టం చేశాడు సో మనం ఇక్కడ గమనించాల్సిన వారహయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేను సీమ్ అవుతా నన్ను ప్రజలు ఆశీర్వదించండి అని చెప్తూ వస్తున్నాడు సడన్గా ఈ రెండు పత్రికలు ఇచ్చే ఇంటర్వ్యూలో డిఫరెంట్గా ఉంది టోన్ ఇది ఇదొక స్ట్రాటజీ మళ్ళీ నిజానికి ప్రతి రాజకీయ పార్టీకి ఇటువంటి స్ట్రాటజీ అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు అట్లా స్ట్రాటజీ లేకపోతే అవతల పార్టీకి తన డిమాండ్ నెరవేర్చుకోవడానికి సాధ్యం కాదు ఇప్పుడు తాను ఎప్పుడైతే సీఎం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడో దీంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో డనిమే అంటే కదలికలు మొదలయ్యాయి ఏమిటి నిజంగానే సీఎం అని అంటున్నాడు సీఎం అవుతాడా ఏంటి అసలు ఎన్ని సీట్లు వస్తాయి రాజ్యసీమలో పరిస్థితి ఏంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి కోస్తా బెల్ట్లో ఏంటి పరిస్థితి అనేది రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి సో దాంతో బహుశా గందరగోళం కొనసాగుతోంది అంటే ఎక్కడెక్కడ పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో ఫస్ట్ క్లియర్ కట్ గా చెప్పారు సీఎం సీఎం అని మీరు అరుస్తున్నారు కార్యకర్తలు మనకి ఎంత బలం ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలి అని చెప్పారు అలాగే వారాహ యాత్ర ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా నేను సీఎం పదవికి నేను అర్హుడిని నేను సిద్ధం ఆ పదవి పొందడానికి సిద్ధంగా అని చెప్పి మాట్లాడారు దాంతో ఒక్కసారిగా టీడీపీ జనసేన మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి రాలేదనేటువంటి చర్చకు దారితీసింది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంటనే సీఎం పదవికి నేను సిద్ధం అని కేవలం నా అభిమానులు చేసినటువంటి నినాదాలకు నేను స్పందించి అలా మాట్లాడాను అని పవన్ కళ్యాణ్కు తిక్కలేదండి లెక్కలు ఉన్నాయి ఆయనకి మీకు అంటే ఆయన యాత్ర ప్రారంభమైన తర్వాత ఆయన టోన్లో ఆ చేంజ్ ఎందుకు వచ్చిందంటే పొలిటికల్గా తనేమిటి ఒకటి నిరూపించుకోవాలి అది ఎక్కడ నేర్పించుకోవాలి తాను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడ సాధించుకోవాలి అంటే భీమవరంలో వెస్ట్ గోడాదిలో అదొక యాంగిల్ ఈస్ట్ వెస్ట్ రెండు గోదావరి రెండు జిల్లాల్లోనే పవన్ కళ్యాణ్కు బాగా పట్టుంది జనసేన పార్టీకి పట్టుంది కనుక ఆ జిల్లాల్లోనే తన బల ప్రదర్శన చేయగలిగితే తన వైపు ప్రజలు బాగా ఉన్నారని చెప్పగలిగితే తప్ప అవతలి పార్టీ ఏదైతే పెద్ద పార్టీగా అనుకుంటున్నాం అనుకోండి ఆ టీడీపీ టీడీపీ జనసేన పార్టీని చేసే పరిస్థితుల్లో లేదు ఒక దశలో అందువల్ల ఏంటంటే చాలా వ్యూహాత్మకంగానే ఆ పావులు కదుపుతూ వస్తున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు ట్రాప్లో లేడు పవన్ కళ్యాణ్ ట్రాప్లో వీళ్ళంతా పడుతున్నారు ముందుగా వ్యూహం ప్రకారమే కూడా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు చాలా పకడ్బందిగా వ్యూహం రచించే వెళ్తున్నాడు ఆయన ఆయన ఎక్కడ కూడా చాలామంది అనుకుంటూ ఉండవచ్చు ఆయన ఆయన అంతకుముందు మాట్లాడింది ఆ రకంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు రేపు ఇంకో ఏదో మాట్లాడుతు అనుకుంటున్నారు కానీ ఎప్పుడు ఏది మాట్లాడుకో చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చేస్తాననే ఏదైతే ఒక లైన్ ఉందని ఆ లైన్ నుంచి మాత్రం జరగలేదు బయటకు జరగలేదు జరగలేదు మరొక విషయాన్ని కూడా చెప్పారు ఇక్కడ అంటే ఆయన సమాధానం కూడా ఏమని చెప్పారంటే బీజేపీ టీడీపీ స్పందించాలి నేను సిద్ధంగా ఉన్నాను నా వైపు నుంచి పొత్తులకు క్లియర్ కట్గా అనుకూలంగా ఉన్నాను అటువైపు నుంచి కూడా సమాధానాలు అనేవి రావాలి స్పష్టత ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు ఏమంటుంది అన్న ఇప్పుడు దాన్ని ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఈ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి ఆయన కథానాయకుడి పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు అంటే హీరోగా పాత్ర పోషించాలనుకుంటున్నాడు విలన్ జగన్ వాళ్ళ దృష్టిలో ఓకే అది అక్కడ క్లియర్ మెయిన్ విలన్ ఎవరు అంటే జగన్ అనేది ఒక వీళ్ళకుంది ఎవరికి టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఒక కూటమి అనుకుందాం అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న అంటే అంటే కన్స్ట్రక్షన్ ఆ కూటమి అంటే కష్ట సాధ్యమైనటువంటి పని అని కూడా అన్నాడు కష్ట సాధ్యమైన పనే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా ఈ కూటమిలోకి తీసుకుంటే బీజేపీ కనీసం ఎనిమిది నుంచి పది లోక్సభ సీట్లు అడుగుతుంది టీడీపీ ఇవ్వక తప్పదు ఉన్నదే ఇరవై ఐదు సీట్లు దాంట్లో టీడీపీ బీజేపీకి ఒక ఎనిమిదో పదో పారేస్తే మరి టీడీపీ అని ఇప్పుడు లోక్సభకు చేయాలి ఒక సమస్య అసెంబ్లీ కూడా కొన్ని సీట్లు అడుగుతారు వాళ్ళకు కొన్ని ఈజీ అయినటువంటి విషయం అయితే కాదు కాదండి మూడు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల పంపకాలన్నీ కూడా అంత ఈజీ అయితే కాదు సీట్ల సర్దుబాటు అనేది అది మామూలు టాస్క్ కాదు గతంలో మేము రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు తెలంగాణలో మేము చూసాం ఎటువంటి కాంప్లికేషన్స్ జరిగాయి ఏ ఏ సీట్లలో ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కొన్ని కాన్స్టిట్యూషన్ చెప్తానండి సింపుల్గా మీకు తెనాలి ఆచంట రాజమండ్రి రూరల్ ఇటువంటి కాన్షియస్ టీడీపీ అతను పితాని సత్ర నాదే అంటాడు రాజమండ్రి గోడల బుచ్చే చౌదరి ఆల్రెడీ చంద్రబాబు నాయుక్ చెప్పాడు అంటాడు అక్కడ జనసేన కందుల దుర్గేష్ ఉన్నాడు సినిలో రాజేంద్ర ప్రసాద్ అదే ఇంపార్టెంట్ లీడర్సు ఉన్న చోట కొన్ని చోట్ల నేను చెప్పేసి మూడు నాలుగు కాన్ఫిడెన్స్ కావచ్చు ఇంకా ఇటువంటి కొన్ని ఉండొచ్చు ఇంకొక ఐదు ఆరో ఉండొచ్చు అది వేరే విషయం బట్ ఒకసారి అంటే జగన్ని దించాలి అని గట్టిగా ఒక సంకల్పం సంకల్పించినప్పుడు బహుశా ఇవి ఏమి అడ్డం కాకపోవచ్చు అంటే కొద్దిగా దాన్ని కూడా అన్నారు ఆ టైంకి సర్దుబాటు అనేది జరగవచ్చు ఎన్నికల సమీపించే కొద్దీ ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది రావచ్చు అనేటువంటి ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు ఇక్కడ ఇప్పుడు సీట్ల సర్దుబాటు సీట్ల పంపకం లేకపోతే ఆ సర్దుబాటులో జరిగే ప్రక్రియలు ఏదన్నా కూడా ఖచ్చితంగా కొత్త ఎవరో ఒకళ్ళు కొత్త వెనుకడుగు వేయడము ఒక అడుగు తగ్గడము చేయాలి తప్పదు వేరే ఆప్షన్ లేదు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు జగీర్ గారు అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడిని మూడు సార్లు కలిశారు ఈ మూడు సార్లు కూడా ఎన్ని స్థానాలు ఏ ఏ స్థానాలైన చర్చ అయితే మా ఇద్దరి మధ్య రాలేదు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయాన్ని గురించి చర్చించాం అలాగే కొన్ని అంశాల మీద లోతుగా చర్చించాం తప్ప సీట్ల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అన్నారు నిజమే అంటారా అలా జరిగి ఉండొచ్చు ఇప్పుడు రాజకీయ నాయకులు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొంత సెన్సార్ చేసి చెప్తారండి అది మనం పూర్తిగా నమ్మడానికి లేదు వాడిద్దరి మధ్య ఇంకేం జస్ట్ జరుగుతాయి చెప్పండి మీ మీ పిల్లలు ఎట్లున్నారు నా పిల్లలు ఎట్లా ఉన్నారు లేకుంటే ఇవాళ ఏం వండారు ఏం తిన్నారని అడుగు మాట్లాడుకోరు కదా ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటూ పెట్టుకుంటున్నప్పుడు పొత్తులు ఖరారైనప్పుడు ఈ పొత్తులు ఎప్పుడు ఖరారైన విజయం మీకు తెలియదు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే కేటగిరీ సూత్రపరంగా ఇద్దరు అనుకున్నారు మనం పొత్తులో వెళ్దాము కలిసి వెళితేనే జగన్ ఓడించగలం ట్వంటీ ట్వంటీ వన్లో అంటే టూ ఇయర్స్ కింద డిసైడ్ అయింది అది అది ఇవాళ ఇప్పుడు బయటకు వచ్చింది తప్ప అంటే ఇప్పుడు బాగా హాట్ హాడైతే మరొక చివరి ప్రశ్న జకీర్ గారు ఇప్పుడు విష్ణుకు ఈ ఈరోజు సారీ సోమవీర్రాజు చాలా క్లియర్ గా చంద్రబాబు మీద ఆయన మాటలు కూడా మాట్లాడడం జరిగింది ప్రత్యేక హోదా ఆ రోజు గుర్తు రాలేదా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఒక్కసారి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు పొత్తుల గురించి మాట్లాడే టైంలోనే ఇప్పుడు సోమవీర్రాజు ఆ వ్యాఖ్యానం చేయడం పట్ల ఏంటి విజయ్ సోము వీర్రాజు మాటలు ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి బీజేపీలో కూడా ఎవరు లెక్క చేయరు సోమి విరాజును తప్పించి టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి బీజేపీ ఏపీ పగ్గాలు ఇవ్వాలని ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు బీజేపీ హైకమాండ్ అది బహుశా వారపద రోజు అనౌన్స్మెంట్ వస్తుంది సో సోమి బాధంతా బాధ అంతా ఏంటంటే నాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనో లేకుంటే నాతోనే మాట్లాడే ఆయనకేదో ఏదో ఈగో ఫీలింగ్స్ కొన్ని ఉన్నాయి అంతకు మించేముందంటే ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళు ఆఫర్ ఇస్తున్నప్పుడు మీరు రండి మా కుటుంబంలోకి అంటున్నప్పుడు అంతకంటే అసలు వీళ్ళకు ఇంకా భాగ్యం ఏమి ఇవంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ ఆ పార్టీ అధిష్టానాలన్నీ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందంటారు ఇప్పుడు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోకపోతే అసలు ఇంకా ఇప్పుడు శక్ వాటిని ఏమంటారండి మఠాలు కావు కదా రాజకీయ పార్టీలు వీళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల వ్యూహాలే రచించాలి ఏ సమయంలో ఏది మాట్లాడాలి ఏ సమయంలో ఎవరితో పెట్టుకోవాలని చేయాలి కదా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఇది ఏపీలో జరుగుతున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారపై పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాధానంపై జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్